ఏపీలో వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి రాజధాని. అయితే ముందుగా మనం చెప్పుకున్నట్లయితే టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే ఏపీలో రాజధాని ఉండాలని చెప్పేసి అమరావతికి అయితే శంకుస్థాపన చేశారు. సో అక్కడైతే డెవలప్మెంట్ అయితే స్టార్ట్ చేశారు, చాలా ల్యాండ్ని అయితే అక్వైర్ చేశారు, సో రోడ్లు కూడా వేశారు. సో ఆ తర్వాత అక్కడ గవర్నమెంట్ మారడంతో అయితే జగన్ ప్రభుత్వం అయితే మూడు రాజధానులు అంటూ ఒక కొత్త వాదనం తెరపైకి తెచ్చింది. దీంతో అయితే అమరావతి డెవలప్మెంట్ అనేది మస్కబారింది. ఇది కూడా ప్రజల్లోకి చాలా బలంగా వెళ్ళింది. ఎందుకంటే మీ రాజధాని ఏంటని చెప్పేసి చాలామంది అడిగినప్పుడు అమరావతి అని చెప్పుకోవడానికి కూడా చాలామంది సంకోచించారు. ఎందుకంటే మూడు రాజధానులు ఏ చెప్పాలి, విశాఖపట్నం చెప్పాలా, అమరావతి చెప్పాలా, ఇంకేదైనా చెప్పాలని చెప్పి చాలామంది అయితే సంశయం వ్యక్తం చేశారు. సో ఈ నేపథ్యంలో చాలామంది ఈ విషయాన్ని ఆలోచింపజేసింది. ముఖ్యంగా ఏపీలో ఉపాధి అయితే ఉపాధి దెబ్బతిన, ముఖ్యంగా అమరావతికి సంబంధించి కావచ్చు, ఒక మంచి నగరం లేకపోవడంతో చాలామంది ఏపీకి చెందిన వారు అయితే హైదరాబాద్ ఉపాధి కోసం అయితే వచ్చారు. సో ఇక్కడికి వచ్చిన వారు కూడా చాలామంది తమకంటూ ఒక రాజధాని ఉంటే, తమకంటూ ఒక డెవలప్ చెందిన సిటీ ఉంటే అక్కడే మేము ఉంటాం, ఇంత దూరం మేము ఎందుకు వస్తాం. సో జగన్ మూడు రాజధానులు అంటూ కొత్త వాదన తీసుకొస్తున్నాడు. సో దీనివల్ల చాలా నష్టపోయి ఇక్కడ మేము అక్కంచెల్లి ఇంత దూరం వచ్చి ఇక్కడ బతికే పరిస్థితి వచ్చిందని కూడా చాలామంది అయితే భావించారు. సో ఈ నేపథ్యంలోనే జగన్ ఓటమికి కూడా ఇది ప్రధాన కారణంగా మనం భావించవచ్చు. దాదాపుగా హైదరాబాద్ నుంచి చాలామంది అయితే ఏపీకి వెళ్ళి అయితే ఓటు వేశారు. ఈ హైదరాబాద్లో ఉన్న వారు మొత్తం వెళ్ళి ఓటు వేసిన వారంతా టీడీపీకి ఓటు వేసినట్లుగా మనకు తెలుస్తుంది, టీడీపీ జనసేనకు. సో ముఖ్యంగా రాజధాని ఇష్యూ కూడా ప్రధానంగా ఇక్కడ ఇంపాక్ట్ చూపిందని కూడా మనం భావించవచ్చు.